మేడ్చల్ జిల్లా బూడపల్లి మున్సిపల్ కార్పొరేషన్ కాలనీ సంక్షేమ సంఘాల చైర్మన్ టీఆర్ఎస్ సీనియర్ నాయకులు రాపోలు రాములు ఆధ్వర్యంలో జయశంకర్ సార్ జయంతి వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా రాపోలు రాములు మాట్లాడుతూ, జయశంకర్ సార్ తెలంగాణ కోసం చేసిన మేలు ఎప్పుడూ మర్చిపోలేమని, తెలంగాణ సాధనకే ప్రాణత్యాగం చేశారని, ఆంధ్ర పాలన వద్దు తెలంగాణ ముద్దు అంటూ నినాదాలు చేస్తూ ప్రజలలో విద్యార్థులలో చైతన్యం కల్పించి ఈ రోజు తెలంగాణ రావడానికి కృషి చేసిన మొట్టమొదటి వ్యక్తిగా ఆయనకు ఎంతో గానో రుణపడి ఉంటామని, ఆయన ఆశయాలను పాటించాల్సిన అవసరం ఉందని, అడుగుజాడల్లో నడుస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఫెడరేషన్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. అమరవీరుల ఆశయాలను ఆయన 1934 ఆగస్టు 6న వరంగల్ జిల్లా అక్కంపేట గ్రామంలో వారు జన్మించడం జరిగింది. వారు అనేకమైనటువంటి ఉన్నత విద్యలు చదివి తెలంగాణ కోసం నిరంతరం ఆలోచిస్తుండేవారు. ఎందుకంటే తెలంగాణ ఎప్పుడు కూడా ఇతరుల చేతిలో దోపిడీ కాబడుతూనే ఉన్నది. నిజాం కాలంలో నిజాం బూట్ల కింద నలిగిపోయింది. స్వాతంత్రం వచ్చిన తర్వాత 1953లో ఈ నైజాం షెడ్ని తీసుకెళ్ళి ఆంధ్రలో కలపడం జరిగింది. ఆంధ్ర తెలంగాణ ఎప్పుడు కలిసి ఉండేటువంటి చరిత్ర లేదు. ఆంధ్ర అనేది మద్రాసు రాష్ట్రంలో కలిసి ఉండే, తెలంగాణ ఇటు బళ్ళారి, ఔరంగాబాద్, నాగ్పూర్ ఇవన్నీ కూడా ఇదంతా కూడా కలుపుకొని పెద్ద కర్ణాటకలో కొంత భాగం, మహారాష్ట్రలో కొంత భాగం, మధ్యప్రదేశ్లో కొంత భాగం ఇదంతా కూడా కలిపి నైజాం స్టేట్ కింద ఉండేది. ఎప్పుడైతే పొట్టి శ్రీరాములు గారి దీక్ష వల్ల 53 రోజులు చేసి తెలుగు ప్రజలకు ఒక రాష్ట్రం కావాలి, వాళ్ళనేమో మద్రాసులు అనేవాళ్ళు, మనల్నేమో నైజాములు అనేవాళ్ళు, మనకు తెలుగు మాట్లాడే వారికి ఒక భాష కావాలి అని చెప్పేసి ఆయన ఒక స్టేట్ రాష్ట్రం కావాలనేటువంటి ఒక ఆలోచనతో వారు నిరాహారదీక్ష చేయటం. 53 రోజులు నిరాహారదీక్ష చేసి అదే నిరాహారదీక్షలో టెంట్ కిందనే వారు చనిపోవడం జరిగింది. దాంతో పెద్ద ఎత్తున మాకు కూడా కావాలి, మొన్న ఏ విధంగా అయితే తెలంగాణ ఉద్యమం జరిగిందో ఆ విధంగా తెలుగు ప్రజల కోసం రాష్ట్రం కావాలని అంత పెద్ద ఉద్యమం. ప్రాంతం వాడే మోసం చేస్తే ప్రాంతంలోనే పాతేయాలని చెప్పి వారు సందేశం ఇవ్వడం జరిగింది. మరి జయశంకర్ సార్ మహనీయుడు, గొప్పవాడు, ఇలా ఆయన ఆశయాలను ఇప్పుడున్న మనమందరం కూడా పాటించాల్సినటువంటి అవసరం ఉంది. తెలంగాణలో పునర్నిర్మాణ కార్యక్రమంలో ప్రతి సంస్థలు, ప్రతి నాయకులు, అనేకమైన ప్రజా సంఘాలు, పార్టీలు కూడా పాల్గొని మనము తెలంగాణను నిర్మాణం చేసుకుంటే బాగుంటుందని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తాను. ఇంకా దోపిడీ కూడా జరుగుతూ ఉంది, అనుకున్నంత ప్రగతి సాధించలేకపోయినాం. అందుకే ప్రజల్లో అసంతృప్తి జ్వాలలు వెలుగుతూ ఉన్నాయి, ఉద్యమాలు వస్తూ ఉన్నాయి. కాబట్టి ప్రభుత్వం కూడా గుర్తించి ప్రజల మనోభావాలకు అనుగుణంగా ముందుకు పోవాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ సెలవు.